అన్న ఏం పేరు? హుసేన్ నా పేరు. ఎవరు? చందుతు మండలం సనుగుల. ఇప్పుడు గవర్నమెంట్ ఉచిత బస్సు ప్రవేశపెట్టింది కదా, దాంతో మీకు ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? ఎఫెక్ట్ అవుతుందన్న, నేను 20 కిలోమీటర్ల దూరం నుంచి వస్తా రాంగ బోనివుడ్ అయితే ఎంటీ వస్తున్నా ఎంటీ పోతున్నా, బస్సులు ఫ్రీ పెట్టి ఎవరు కూడా ఎక్కలేరు. కనీసం మీరు రోజు వెయ్యి కొట్టాలి, ఇప్పుడు 500 కూడా వస్తలేదు మాకు. మాకు ఫ్యామిలీ ఇబ్బంది అవుతుంది మాకు. ఇది తక్షణమే బస్సులు నిలిపివేస్తే ఏమైనా నడిచేటట్టుంది. ఏం మార్పు కావాలన్నారు, మార్పు ఏం బాగాలేదు. బస్సులు పెట్టి మా ఆటోల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది బాగా. అంటే ఏం చెప్పాలనుకుంటారు గవర్నమెంట్కు? అంటే గవర్నమెంట్ కూడా ఏడాదికి 12,000 ఇస్తా ఉంటుంది కదా. ఏడాదికి 12,000 ఏం సరిపోతాయి అన్న? ఫ్యామిలీ ఎట్లా బతుకుడు అన్న? భార్య పిల్లలతోటి ఏడాదికి 12,000 సరిపోతాయి అన్న మనకు. ఇప్పుడు ఒక నెలకు ఎంత ఖర్చు ఉంటుంది మామూలుగా మీకు? మాకు నెలకు డైలీ ఫైనాన్స్, చిట్టీలు, ఫైనాన్స్ కట్టుకుని ఉంటుంది కదా అన్న. బాగా ఇబ్బంది అవుతుంది బస్సులు, ఫ్రీ బస్సులు చేపట్టి. నేను నాకైతే బాగా టైల్ డార్ కూడా వేస్ట్ అవుతుంది. 20 కిలోమీటర్ల దూరం నుంచి వస్తాను, 20 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఇక్కడ నడుపుకుంటాను నేను. ఇక్కడ మస్తు ఇబ్బంది అవుతుంది బస్సులు ఫ్రీ పెట్టి. ఇప్పుడు ఇక్కడ కూడా కొట్ల బస్సు నుంచి వచ్చి బ్రిడ్జ్ ఇక్కడ దిగి నడుచుకుంటూ పోతారు గుడికి, ఎవరు కూడా ఎక్కలేరు. ఇప్పుడు చాలా ఇబ్బంది ఉంది. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? బస్సులు నిలిపేస్తే బాగుంటుంది. స్కీమ్ బస్సులు మహాలక్ష్మి పథకం అంతే అన్నది. ఏం పేరన్నా? షేక్ సల్మాన్. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్ తీసుకొచ్చింది మహిళలకు ఉచిత బస్సు అని, ఎట్లా ఉంది అన్న? అది అచ్చిన కాజాలు మేము ఏం బతుకుతున్నాం అన్న. ఒక్కరోజు చూద్దాం, మాకు మా బాధ అనేది చెప్పలేకుండా వర్ణించిన రాని బాధలు ఉన్నాయి మావి. రోజు పొద్దుదాకా 500 200 కొడుకుంటున్నాం. ఇప్పుడు ఈసారి అయితే మాకు 200 సుతం దొరుకుతలేదు. పొద్దున్న నుంచి సాయంత్రం అది తిరుగుతాయి. ఏమాలంటే మాకు ఫ్రీ బస్సులు ఉన్నాయని చెప్పి అందరు వెళ్ళిపోతారు. ఆటోలు ఎక్కలేరు, ఎవరు ఎక్కలేరు. ఉన్న వాళ్ళు ఎవరైనా జెన్స్ ఎక్కినా చూస్తే అక్కడ ఎక్కిన దిగడానికైనా రోజుకి ఎన్ని కొట్టినా మాకు 200 పైగా అయితే అత్తలేవు. ఏం లాభం చెప్పండి? ఇప్పుడు మహిళలు సరే, మహిళలకు సేవ అందరికీ చేసినావు, మరి మా పరిస్థితి ఏంది? ఇన్సూరెన్స్ 10,000 కట్టాలి మేము సంవత్సరానికి. 12,000 ఇస్తా ఉంటుంది గవర్నమెంట్ అన్న. గవర్నమెంట్ ఇచ్చేది ఎప్పుడు, ఆ చేసేది ఎప్పుడు? మాకు ఎట్లా తెలియాలి? మాకైతే ఇప్పుడు బతకడానికి ప్రజెంట్లు ఎట్లా అండి? ఇప్పుడు మేము ఎట్లా బతకూడదు? అది సాధనం చూపెట్టాలి కదా. నువ్వు సంవత్సరానికి ఇతరా, మరి రేపు ఇతరా అనేది మాకు తెలియదు కదా. అంటే రోజుకు మీకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మిగులుతున్నాయి? గతంలో ఎంత మిగిలాయి, ఇప్పుడు ఎంత మిగులుతున్నాయి? గతంలో మేము 250 300 పోసుకొని 1,000 1,500 కొడుతుండే. అటువంటిది ఇప్పుడు రోజు 250 300 దీనికి పెట్టినా చూద్దాం, మాకు 200 ఇంటికి రావట్లేదు. ఇప్పుడు ఎట్లా బతకడు మరి? మాది చూద్దా చేసుకుంటూనే బతకడు మేము మరిగా. అంటే గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటారు? గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నాం, మా బతుకులు ఏంది అనేది ఆలోచించి చెప్పాలని చెప్పి అంటున్నాం అంతే మేము.